ఒకసారి రాజమండ్రికి వెళ్దాం వరప్రసాద్ గారు సో మీ దగ్గర అంటే బంద్ ఎట్లా కొనసాగుతోంది అక్కడ ప్రజలు ఎట్లా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఈ బంద్ నేపథ్యంలో వరప్రసాద్ గారు వైసీపీ ప్రభుత్వం ఓయా వాల్మీకులను ఉరియాలను ఎస్టీ జాబితాలో చేర్పించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా పాడేరులో సంపూర్ణంగా ఆదివాసీ సోదరులందరూ కూడా బంద్ని విజయవంతం చేయడానికి ఈ రోజు ఇస్తున్నారు బంద్ మరి చాలా సక్సెస్ గా జరుగుతుంది అయితే సందర్భంగా ప్రభుత్వానికి గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రజా ప్రతినిధులకి ఆదివాసీ ప్రజానికం ఒక అల్టిమేట్ జారీ చేస్తుంది ఈ రోజు వైసీపీ నాయకులు ఆదివాసీ పక్షాన ఉంటారా లేదనుకుంటే వైసీపీ ప్రభుత్వ పక్షాన ఉంటారా తేల్చుకోవాల్సినటువంటి మొత్తానికి ఏజెన్సీ ప్రశాంతంగా ఉన్నటువంటి ఏజెన్సీ ఒక్కసారిగా బంద్ కు ప్రకటించింది సో ఇట్లాంటి బంద్ ప్రభుత్వం మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించబోతుంది అన్నది కూడా రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది రైట్ ఒకసారి రాజమండ్రికి వెళ్దాం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ ఉన్నారు వరప్రసాద్ వరప్రసాద్ సో బంద్ నిజానికి మన్యం జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈరోజు బంద్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవ్వబోతోంది జీవోకు సంబంధించి ఏమన్నా పునరుద్ధరణ చర్యలు చేపట్టే అవకాశం ఉందా అక్కడ ఎమ్మెల్యేల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తోంది నడిపిస్తాం స్టేట్ లెవెల్లో మరి ఏజెన్సీ ప్రాంతం మొత్తం అన్ని రకాల బంధువులు చేస్తాం రాష్ట్ర రూపం చేస్తాం మా యొక్క జేఏసీ కార్యాలయం చేయటం ఇది నిలిపివేయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ అనేక అన్యాయాలు చేస్తున్నాడు ఎందుకంటే మొత్తానికి బంద్ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది మన్యం బంద్ కు పిలుపునిచ్చారు ఆదివాసీలు ప్రశాంతంగా అడవుల్లో ఉండే ఆదివాసీలు ఎందుకు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి బంద్ ప్రకటించాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ హక్కుల్ని కాలరాస్తుంది ఎవరు మొత్తానికి ఒకసారి రాజమండ్రికి వెళ్దాం వరప్రసాద్ శ్రీకాంత్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అల్లూరు జిల్లాలో ఉన్న పదకొండు మండలాల్లో ఇటు రామచరవరం ఏజెన్సీ అదే విధంగా చింతూరు ఏజెన్సీలోని మొత్తం పదకొండు మండలాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది కూడా రోడ్ల పైకి వచ్చి ఆందోళన కూడా చేపట్టిన జరిగింది ముఖ్యంగా చేపట్టారు అదేవిధంగా చిత్తూరు వద్ద జాతీయ రహదారి 30 నంబర్ జాతీయ రహదారి సిటీ వద్ద బయట చేపించాడు ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజ్య రాజమోకలు తీసుకోవడం జరిగింది ఇది రంపచరవరం చూస్తే కనుక కారణంగా చాలా భారీ ప్రతిజ్ఞ కూడా ఏర్పడింది ఒక అంబులెన్స్ కూడా ఇందులో అవుతా ఉంది అయితే ఇవాళ ఆదివాసీ పోరుబాటు కూడా పెట్టాలి ఎందుకంటే ఈ జీవో నెంబర్ 52 ఉంది నెక్స్ట్ కూడా దాన్ని ఖచ్చితంగా అది చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన సరిపోయింది ముఖ్యంగా ఇప్పటికే తాము ఇక్కడ అల్లూరు జిల్లాకు సంబంధించి ఆదివాసీల పరిస్థితి చూస్తే కనుక ఇప్పటికే తాము పోలవరం ప్రాజెక్టు కారణంగా తీవ్రంగా నష్టపోయాం మరోసారి ఈ ఏదైతే ఈ ఇతర కులాల్లో వాల్మీకి బోయతో పాటు ఏదైతే బెంతు ఓరియా సంబంధించిన 3 కులాలను కూడా ఎస్పీ జాబితాలో తీసుకొస్తే తమ ప్రయోజనాలు కూడా సీఎం జగన్ కూడా హిందూ పరిస్థితుల్లో ప్రస్తావించడం కూడా చాలా తీవ్ర దారుణమైన విషయం కూడా కేంద్ర భద్ర దీన్ని ఆమోదించేందుకు కూడా సీఎం జగన్ ప్రయత్నించడం కూడా సరికాదని చెప్పి కూడా ఆదివాసీ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి దానికి సంబంధించిన పరిహారం ఇంకా సెటిల్ కాలేదు అదేవిధంగా ఇప్పుడు చూస్తే కనుక అమరావతి ట్యాంక్ కూడా పరిష్టంగా అమలు కావట్లేదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రస్తుతం ఇతర కులాలను కూడా ఎక్కువ తీసుకొస్తే తాము
ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి అని చెప్పి కూడా ఇక్కడ ఆదివాసీ సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ జేఏసీ ఏర్పడి ఆందోళన కూడా చేస్తున్న వంట కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంటి తర్వాత కూడా కొంతమంది ఆదివాసీకి సంబంధించిన నాయకులు అయితే ఏదైతే ఇండ్లు పోయేలతో ఏదైతే రోడ్డుపై పరిస్థితి అయితే ఉంటే మొత్తం మీద ఆందోళన అయితే తీవ్రంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సంపూర్ణంగా ఇక్కడ బంద్ కొనసాగుతుంది.